మహనీయుల త్యాగాలు వృధా కావని ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని సైరస్ జిల్లా ప్రచార కార్యదర్శి బోర్కే దళితనంద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో సైరస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాటే 100వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ అన్నాబావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నాబావు సాటే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సైరస్ జిల్లా సంయుక్త కార్యదర్శులు బన్సడే పప్పేష్ కుమార్, సోన్కంబ్లే వికాస్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భరత్వాగ్ సందీప్, వాగ్మరే ప్రతాప్, నాంపల్లి విష్ణు, భరత్వాగ్ దత్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాబావు సాటే జయంతి పురస్కరించుకొని వాగ్మరే ప్రతాప్ మాట్లాడారు. समाज सुधारण्याचा मुख्य कार्यकारी असे मी त्यांना म्हणतो. महामानव अण्णाभाऊ साठे या सर्व महामानवांना त्रिवार वंदन. जे दलितावर या अगोदर की अन्याय कसा होत होता आणि त्याच्यामधून एक त्याचं निवारण कसं केलं, अनेक गोष्ट की जी त्यावेळेस जेव्हा अंग्रेजचं शासन होतं त्या टायमाला त्याच्या कोण्या महान माणसाबद्दल ह्या कविता लिहिली, तर ती कविता 17 भाषांमध्ये छापण्यात आली आणि एक वेळ मिनिट न गमवता त्यांनी जेव्हा रूढ जात होते त्यांची खरी भाषा म्हणजे खरं सुरुवातीला शिक्षण की रस्त्याने शाळामधून निघल्यानंतर त्यांना जे रोडनं चलत चलत जे जे मी बोर्ड होते ते बोर्ड वाचत वाचत त्यांचं शिक्षण एक सुरुवात झालं. पण त्यांची जिद्द अशी होती की एकच असे मानव आहे की शाळामध्ये न जाता की त्यांनी एक इतिहास लिहिला समाज सुधारण्याचा आणि त्यांच्या कवितेमधून देशामध्ये जागृती केली